బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మహిళలకు 2500 ఇవ్వడానికే ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, అలాంటిది ఒకేసారి రుణమాఫీ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్లో పర్యటించిన ఈటల పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. 100 కోట్ల ఎకరం అని చెప్పి ఓటీవీలో ఫ్లాష్ న్యూస్, 100 కోట్ల ఎకరం అని ఆర్టిఫిషియల్గా హైప్ చేసి అక్కడ మీద భూమి పైసలు తీసుకుపోయి జమ చేస్తే వడ్డీకే సరిపోయి తప్ప అసలు తెలియని మాట వాస్తవమా కాదా? నేను అడుగుతున్నా, నాకే స్టేట్మెంట్ ఇప్పిస్తాను ముఖ్యమంత్రికి. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, ఒకవేళ కనుక మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎంటర్టైన్మెంట్ అమలు చేస్తే రాజకీయాలతో శాశ్వతం తప్పుకుంటా అంటున్నాను. పెట్టుకున్నావా? యాడ్ ఇచ్చావసే వచ్చా? ఎక్కడంటే అక్కడ తెచ్చి పెడతాను. ప్రతి మహిళకి 44 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికే ఎలకల పడ్డ ఆనాడు ప్రభుత్వం, అప్పుడు మధ్య మధ్య ఒక నెల పెన్షన్ ఇవ్వకపోతుంది, ఈ నెల పెన్షన్ 2 నెలలకు వస్తుంది. మరి వారేమో, నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా 4 కోట్ల పైచలకే, 4 కోట్ల పైచలకి ఇప్పుడు 2011 ప్రకారంగానే 3.7 కోర్స్, ఇవాళ 4.5 కోట్లుందో 5 కోట్లుందో. మరి దాంట్లో చిన్నపిల్లలు వెళ్ళి పెడితే 1 కోటి 50 లక్షల మందికి 2500 రూపాయలు ఆడబిడ్డలకు నెల నెల ఇట్లా జీతం ఎక్కిత మారు ఇచ్చిన ఆడ